Hi friends, welcome to Tulsi Talks. Chudandi, ee roju nenu aithe pulihora cheyabothunnanu anamata. Daniki kavalsina saamanu leva, padarthalu evante chintapandu koddiga nanabettukovali. Nenu 1 kilo pulihora chestunnanu anamata. Daniki chintapandu nanabettukunna, inka pallilu, inka populu undali. Inka munduga em cheyalante rice kadukoni stove meda ela vandukovali anamata. Idi koncham udikinaka pasupu aithe vesukovali. Ela veyali, eppudu veyali anedi cheptanu. Athi ee process ela cheyalani cheptune untanu chudandi friends. అయితే వీటికి ముందుగా మనం పల్లీలు వేయించి ఉంచుకోవాలన్నమాట పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే నేను వేయిస్తున్నానన్నమాట ఎక్కువ మంట పెట్టకుండా ఒక సిమ్ములో పెట్టుకొని ఇంకా దొరగా మంచిగా వేయించుకుంటే పల్లీలు బాగా ఉడుకుతాయన్నమాట లోపల నుంచి కూడా నాకైతే ఒక 15 నిమిషాలు పట్టింది వేయించుకోవడానికి పల్లీలు ఇలా మంచిగా వేయించుకున్నాక ఎలా చేయాలనేది మళ్ళీ ప్రాసెస్ చెప్తాను చూడండి మాడిపోకుండా సన్న మంటపై పెట్టుకొని చిన్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇంకా దీని కోసం అయితే ఇంకా పచ్చిమిరపకాయలు గాని ఎండుమిరపకాయలు గాని కరివేపాకు ఇది కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పల్లీలు అయితే వేయించేసాను అన్నమాట ఇలాగా ఇంకా ఇప్పుడు అయితే అన్నం పొంగొచ్చింది అన్నం పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కసారి కలుపుకొని ఇందులో అయితే ఇప్పుడే పసుపు వేసుకోవాలి ఈ టైంలోనే ఇప్పుడు పసుపు వేద్దాం కొంచెం వేస్తే సరిపోద్ది అన్నమాట ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇది మరీ మెత్తగా ఉడికిపోకూడదు అన్నమాట కొంచెం ఒక 90% అలా 80% 90% అలా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక గంజన్ చేసి మళ్ళీ సన్న మంటపై ఒక 2 నిమిషాలు పెడితే అది అన్నం పులిహోర అన్నానికి మంచిగా అవుతుంది అన్నమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అన్నం అయితే ఇలా వండుకోవాలన్నమాట సిమ్లో కూడా పెట్టాను నేను అన్నం గంజి ఉంచుకున్నాక ఇంక ఇంతే ఇప్పుడు అయితే చింతపండు నేను మెత్తగా పిసుకొని గుజ్జిలాగా తీసుకొని ఇక స్టవ్ మీద పెట్టుకున్నాను ఇది దగ్గరగా అయ్యే వరకు మనం మంట పెట్టుకోవాలన్నమాట చిక్కగా దగ్గరగా అయిన వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో అయితే కలపాలి ఇంక ఎలా చేయాలో నేను చెప్తాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ చింతపండు అయితే ఎలా ఉడికిందో ఇక ఎలా అయితే ఉడికించుకోవాలన్నమాట చింతపండుని ఇలా దగ్గరగా చిక్కగా ఉడికించుకున్నాక తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పోపు వేసుకుందాం పులిహోరకి అయితే వినాయకుడి కోసం ఈ పులిహోర చేస్తాను అన్నమాట వినాయకుడి ప్రసాదం కోసం అని మా ఇంట్లో వినాయకుడు ఉంది కదా ఆ వినాయకుడి కోసం బుజ్జి గణపతి కోసం నేను పులిహోర ప్రసాదం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పోపు అయితే వేసుకుందాం చూడండి ఇంకా దీన్ని అయితే ఆపేస్తున్నాను అన్నమాట నేను దీన్ని పక్కకు దించేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందాం అన్నమాట పోపు కోసం అని ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే మనం ముందుగానే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట ఇంకా కొన్ని వేయించిన వేసుకుందాం ఇంకా కరివేపాకు కూడా పచ్చి వేయాలి కొంత ఓకే అంతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాం దీనికి కావాల్సినవి ఏమైనా ఏంటంటే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా పచ్చిశనగపప్పు కొంచెం మినపగుళ్ళు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పోపు అయితే
ai pendi, ei pendi, pur cali pe dăm bulgarul. Îndrăunul cent pe unde gujucora escoli. Din baga calculi, încă upu gora escoli, salt escuna calculăm. Ok, friends, ipu salt kuda esukundam. Inka ee pallilu kuda. Ipu mottam anta kalipesukovali manchiga. Ok, friends, puluhara athi ready ayipindi chudandi. Chala baga vachindi taste kuda. Ide andukane mundugane devudu kosam pakkaku teesi pettukunnam anamata. Chala bagundi. Meeru kuda chesthe ela vastundi inka evana tappu chesana ela cheyali inka evana telisthe meeru kuda naaku comment chesi cheppandi friends ee video ganaku nachinatayite like cheyandi share cheyandi tappakunda subscribe chesukondi friends thank you for watching.